ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షాలు చాలా తక్కువ అంచనా వేస్తున్నాయా మతం రంగు పులిమి మత వివాదం రెచ్చగొట్టి ఆయన్ను బదనాం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయా నిజంగా అది అంత సాధ్యమయ్యే పనేనా అంటే ఖచ్చితంగా కాదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే గతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడే సోనియా గాంధీ లాంటి పెద్ద పెద్ద నాయకులనే ఆయన చాలా తునప్రాయంగా వాళ్ళ మీద విజయం సాధించి బయటకొచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎంపీగా ఉన్నప్పుడే సోనియా గాంధీని ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో ఉంటే ఆయన దూకుడు ఎన్నెంతలు ఎక్కువగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి అనేది అయితే ఇప్పుడు తాజాగా అంతర్వేది రథం అగ్నికి ఆహుతైన ఘటనకు సంబంధించి దాన్ని ఒక మత వివాదంలాగా తెర మీదగా తీసుకురావాలి అనే ప్రయత్నం చేయడం అదే టైంలో జగన్ మీద ఒక మత ముద్ర వెయ్యాలి అని చెప్పి ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్న ప్రతిసారి వాటిని ఎదుర్కొంటూ జగన్మోహన్ రెడ్డి గారు తిప్పికొడుతూ ముందుకు వెళ్తున్నారు ఒకప్పుడు టీటీడీకి సంబంధించిన ఆదాయ వేయాలని కాగ్తో ఆడిట్ చేయిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న బోల్డ్ డెసిషన్ ఏదైతే ఉందో అది ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఆ అధికార పీఠంలో కూర్చుకున్న ఏ ముఖ్యమంత్రి అయినా చేయగలిగేరా అనేదే ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్న ప్రశ్న అంతేకాదు పుష్కరాల్లో ముప్పై మందికి పైగా చనిపోతే ఆ కేసు విచారణ ఎంత మంత్రంగా జరిగిపోయిందో అందరికీ తెలిసిందే అయితే సిబిఐ అని చెప్పి ఎప్పుడు మాట్లాడుతున్నారు అంతర్వేది ఈ రథం దగ్ధం కేసులో సిబిఐ వేయాలి సిబిఐ వేయాలని డిమాండ్ చేస్తున్నారు మరి గతంలో టీడీపీ ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా సిబిఐ గురించి మాట్లాడారా అసలు సిబిఐ రాష్ట్రంలోకి అడుగుపెడితే పెడితే అని చెప్పిన ప్రతిపక్షం ఇప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు సిబిఐ డిమాండ్ చేస్తుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ విషయంలో మాత్రం చాలా డేరింగ్ అండ్ డెసిషన్ తీసుకున్నారు అంతర్వేది రథం అగ్ని ప్రమాద ఘటన మీద ఆయనే స్వయంగా సిబిఐ విచారణ కోరారు దాంతో ఈ మతపరమైన రచ్చకు ఒక రకమైన పులిస్టాప్ పెట్టారనే చెప్పాలి నిన్నటి వరకు సిబిఐ విచారణ కావాలి కావాలి అన్న వాళ్ళే ఇప్పుడు ఎందుకు సైలెంట్ అవ్వాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ విచారణ కావాలి అని కోరను దాని మీద ఆయన జీవో విడుదల చేయడం దాని మీద ఆయన కేంద్రాన్ని కోరడం సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పుకోవడం ఇప్పుడు ఏం చెప్తాయి ప్రతిపక్షాలు అనేది ప్రశ్నిస్తున్నారు అంటే ఆయన దానికి సంబంధించి ఆలోచిస్తున్నారు ముందు సమస్యను పరిష్కరించే ప్రయత్నం మొదలుపెట్టారు అక్కడ దానికి ఇమీడియట్గా మరొక రథాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు ఇమీడియట్గా రథం ఏర్పాటు చేయాలి అక్కడ కొత్త రథం అని చెప్పి అలాగే అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తున్నారు భద్రత పెంచారు అక్కడ కట్టుదిట్టమైన భద్రత పెంచారు పోలీసు పోలీసులు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఈ లోపల ఒక మత రాజకీయాన్ని మీద తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేసే ప్రయత్నం అయితే మొదలుపెట్టాయి ప్రతిపక్షాలు సో ఖచ్చితంగా దాన్ని తిప్పుకొట్టడంలో మరోసారి సక్సెస్ అయ్యారు అనేది ఎందుకంటే నూట కంటే ఓట్లు తక్కువ వచ్చిన పార్టీలు కనీసం అసెంబ్లీలో ఉనికిని కూడా చాటుకోలేకపోయిన పార్టీలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టు పోస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అంటే ఏదో ఒక బురద జల్లే ప్రయత్నాలు పెట్టాయి వాటన్నింటినీ తిప్పికొట్టడంలో మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు అనేది సిబిఐ విచారణకి ఆయనే కోరడం సిబిఐ విచారణ చేయించాలని చెప్పి ఆయనే కోరడం ఈ ఘటన మీద నిజంగా ప్రతిపక్షాలకు ఊహించని మరొక షాక్ తగిలింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం చూద్దాం తర్వాత ఏం జరిగింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి